ఇండియా ది మోడీ క్వశ్చన్. ఇప్పుడు భారతదేశం అంత మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి చోట ప్రతి నోట వింటున్న మాట ఇది, ఇండియా ది మోడీ క్వశ్చన్. అంటే ఇండియా మోడీని ప్రశ్నిస్తుందా అన్నదే దీని ప్రశ్న యొక్క ముఖ్య ఉద్దేశం. నిజమే, మోడీని ప్రశ్నించాలి, మన ప్రధానమంత్రిని ప్రశ్నించాలి. ప్రశ్నించే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. ప్రశ్నించకపోతే మనకు సరైన సమాధానం వచ్చే అవకాశం లేదు. మరి ప్రశ్నించకపోతే సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితి లేదు. ప్రశ్నించకపోతే కడుపు నింపుకునే పరిస్థితి లేదు. ప్రశ్నించకపోతే హక్కులను కాపాడుకునే పరిస్థితి లేదు. మరి అందుకే ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే ఏదైనా పరిష్కారానికి దారికొస్తుంది, సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మరి ఇటీవల బ్రిటిష్ న్యూస్ ఛానల్ బీబీసీ ప్రసారం చేసినటువంటి డాక్యుమెంటరీ విషయంలో జరుగుతున్న రాద్ధాంతం ఎంతో మనం చూస్తూనే ఉన్నాం. ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, గుజరాత్కు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ హయాంలో జరిగినటువంటి గోద్రా అలర్ల సమయంలో, అంటే 2002 జరిగినటువంటి ఈ అలర్లకు సంబంధించి బీబీసీ డాక్యుమెంటరీని ఇటీవల విడుదల చేసింది. అయితే బీబీసీ ఈ 2002 గుజరాత్లో జరిగినటువంటి అలర్ల విషయంలో రెండు భాగాలుగా ఈ డాక్యుమెంటరీని విడుదల చేయబోతున్నట్టు సమాచారం. అయితే మొదటిసారిగా మొదటి డాక్యుమెంటరీని విడుదల చేసింది. అయితే ఈ విడుదల చేసింది మాత్రం మన భారతదేశంలో కాదు, భారతదేశం బయట అంటే ఇతర ప్రాంతాల్లో. అయితే ఇతర ప్రాంతాల్లో ఈ యొక్క డాక్యుమెంటరీకి సంబంధించిన విషయాలను తెలుసుకుంటుంటే భారత ప్రభుత్వం ఆ యొక్క డాక్యుమెంటరీని తక్షణమే నిషేధించింది. ఎందుకంటే ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటి విషయాలు అవాస్తవాలని నొక్కి చెబుతూ ఈ యొక్క అన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ యొక్క డాక్యుమెంటరీని పూర్తి స్థాయిలో నిషేధించింది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న భారత ప్రభుత్వం, మరి ఇదే సమయంలో భారతీయుల హక్కుల గురించి మాట్లాడే అవసరం ఉందా లేదా అంటే ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే హక్కులు రాజ్యాంగం మనకు కల్పించింది, స్వేచ్ఛ మనకు కల్పించింది. భారత రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్ నుంచి 21వ ఆర్టికల్ వరకు మన భారత రాజ్యాంగంలో మన భారత పౌరుడికి ఉండవలసినటువంటి హక్కులు స్వేచ్ఛాతంత్ర విషయాలు పుష్కలంగా ఉన్నాయి, అందులో రాసిపెట్టారు కూడా. మరి ఇదే సమయంలో ఈ బీబీసీ ప్రసారం చేసినటువంటి ఈ యొక్క ఇండియా ది మోడీ క్వశ్చన్, దాంట్లో ఉన్నటువంటి విషయాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిషేధించింది? అసలు 2002 గుజరాత్లో జరిగినటువంటి అల్లర్ల యొక్క కారణాలు ఏమిటి? అన్నాటి అల్లర్లు సాధారణంగా జరిగాయా, మత కలవలు జరిగాయా, మరేదన్నా జరిగిందా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ నేపథ్యంలో 2002 జరిగినటువంటి ఈ అల్లర్ల విషయానికి సంబంధించినటువంటి మన భారతీయులందరూ దాదాపు మర్చిపోయారు. కానీ బీబీసీ మాత్రం 2002 జరిగినటువంటి ఈ అల్లర్ల వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమిటో బయటికి తీసే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఆనాటి అల్లర్ల వెనుక ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈనాటి ప్రధాని నరేంద్ర మోడీ పాత్ర ఉందన్న విషయాన్ని బీబీసీ డాక్యుమెంట్లో పేర్కొన్నారంట. మరి అదే విషయానికి సంబంధించి బీబీసీ తీవ్ర స్థాయిలో తనపై ఆరోపణలు వచ్చే నేపథ్యంలో కన్నా నేర్చుకునే ప్రయత్నం చేశారు భారత ప్రభుత్వంలోని బీజేపీ నాయకులు. అయితే భారతదేశంలోని సామాజిక మాధ్యమాల్లో ఈ యొక్క ఇండియా ది మోడీ క్వశ్చన్ అనే డాక్యుమెంటరీ నిషేధించగానే ప్రపంచవ్యాప్తంగా మాత్రం అది తిరుగుతూనే ఉంది. మరి భారతదేశంలోని ప్రముఖ యూనివర్సిటీలో సైతం ఈ యొక్క డాక్యుమెంటరీని డౌన్లోడ్ చేసినటువంటి యువత వాటిని ప్రదర్శనకు పెట్టింది. అయితే ప్రదర్శన కూడా పూర్తిస్థాయిలో నిషేధించింది ప్రభుత్వం. అందుకే పోలీసులు ప్రదర్శన పెట్టిన వారిపై కేసులు కూడా పెట్టారు. అయితే ఈ నేపథ్యంలో అసలు 2002 ఏమి జరిగిందన్న విషయాన్ని తెలుసుకునే హక్కు భారతీయుడికి లేదా అంటే రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం ఉందని చెప్పాలి. భారతదేశంలో స్వేచ్ఛకు పుట్టినలు, ప్రజాస్వామ్యానికి పుట్టినలు అని చెప్పుకుంటాం. మరి అలాంటి ప్రజాస్వామ్యంలో అసలు 2002 ఏమి జరిగింది అని తెలుసుకునే హక్కు భారతీయునికి లేదా? అందుకోసమే ఈ యొక్క డాక్యుమెంటరీని ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరం ఉందంటారు విపక్ష నేతలు. అందుకే ఈ యొక్క డాక్యుమెంటరీని నిషేధానికి సంబంధించి సుప్రీంకోర్టులో బిల్ దాఖలు చేశారు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, జర్నలిస్ట్ శ్రీరామ్, అలాగే శర్మ తదితరులు. దీంతో స్పందించినటువంటి సుప్రీంకోర్టు ఈ యొక్క డాక్యుమెంటరీ నిషేధంపై విధించినటువంటి
కారణం ఏమిటో చెప్పాలని కోరుతూ ఈ ప్రశాంత్ భూషణ్ తదితరులు దాఖలు చేసినటువంటి బిల్లును విచారణకు స్వీకరించింది. ఈ విచారణ త్వరలోనే సుప్రీం ముందుకు రాబోతుంది. అసలు డాక్యుమెంట్లో ఏముందన్న విషయాన్ని సుప్రీంకోర్టు కూడా ఒకసారి పరిశీలించే అవకాశం ఉంది. మరి గతంలో మనకు చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆ డాక్యుమెంట్లో వచ్చినటువంటి సమాచారం, అంటే సామాజిక మాధ్యమాల ద్వారా మనకు అందిన సమాచారం మేరకు ఆనాటి సీఎంగా ఉన్నటువంటి గుజరాత్ సీఎంగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ ఈ యొక్క అల్లర్లను స్వయంగా ప్రోత్సహించారని ఆరోపణ ఉన్నంత ఆ డాక్యుమెంటరీలో. మరి అందుకే 3 రోజుల పాటు అసలు పోలీసులు కూడా అంటే ఎదురుగా దాడులు విధ్వంసాలు అన్నీ జరుగుతున్నప్పటికీ ఆనాటి అధికారంలో ఉన్నటువంటి నాయకుల ఆదేశాల మేరకు ఈ యొక్క అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరించారట. ఆ కారణంగానే యథేచ్ఛగా 3 రోజుల పాటు ఆ గుజరాత్లో 2002 దారుణ మరణకాండ దమనకాండ జరిగింది. అందులో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులతో సహా వృద్ధులు సైతం కూడా ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ఈ యొక్క అల్లర్లను నివారించడానికి ఆనాటి అధికార పార్టీ కొందరు నేతలు ఈ యొక్క ఉన్నత స్థానంలో అంటే ఆనాటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు సమాచారం ఇచ్చి ఈ యొక్క అల్లర్లను ఆపే ప్రయత్నం చేయాలని కోరినా ఆ యొక్క నేతలు స్పందించకపోవడంతో చివరికి ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, ప్రజల మాన ఆదాలను కాపాడుకోవడానికి కృషి చేసిన సొంత ఆనాటి బీజేపీ పార్టీ నేతలు సైతం ప్రాణాలు కోల్పోవడం దారుణమన్న విషయాన్ని ఆ బీబీసీ డాక్యుమెంటరీ ఇండియా ది మోడీ క్వశ్చన్లో చూపించారంట. అంటే ఆనాడు గుజరాత్ అల్లర్లలో ప్రధాన సూత్రధారి ప్రస్తుత ప్రధానమంత్రి మోడీ అని విమర్శించారని వాదన ఉంది. మరి అందుకే ఆనాటి అల్లర్లకు సంబంధించి కొందరు అధికారులు కూడా జైలు శిక్ష అనుభవించగా మరికొందరు ఇంతవరకు ఆచూకీ లేకుండా పోయారు. అంటే ఆనాటి అల్లర్లకు సంబంధించినటువంటి పూర్తి విశేషాలను పూర్తి స్థాయిలో ఈ డాక్యుమెంట్లో చూపించారు. ఇది రాబోయే ఎన్నికల్లో అధికార బీజేపీకి తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. అందుకే భారత ప్రభుత్వం ఈ యొక్క డాక్యుమెంటరీని పూర్తిగా నిషేధించిందట. మొత్తానికి బీబీసీ విడుదల చేసినటువంటి ఈ డాక్యుమెంటరీ భారతదేశంలో కలకలం రేపుతుంది. అంటే ఎప్పుడో పురాతన కాలంలో ఉన్నటువంటి చరిత్రను తెలుసుకునే అవకాశం భారతీయులకు ముందరి నొక్కిచ్చిపోయేటటువంటి ఈ నాయకులు మరి 2002 జరిగినటువంటి అసలు కారణాలు ఏంటి, ఈ విధ్వంస కాండ కారణం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం భారతీయులకు లేదా మరి? అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంపై త్వరలోనే విచారణ జరుపుతుంది. సుప్రీం చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ ఆధ్వర్యంలో త్వరలో సుప్రీంకోర్టు ముందు ఇండియా ది మోడీ క్వశ్చన్ డాక్యుమెంటరీపై పూర్తి వివరణ తీర్పు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందో వేచి చూద్దాం. మొత్తానికి ఇండియా ది మోడీ క్వశ్చన్ ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి హక్కు.